ఒక్క 5 నిమిషాలు. వృద్ధాప్యం శాపం కాదు. 60 దాటారంటే మీరు చాలా అదృష్టవంతులు, ఎందుకంటే 100కి 11 మంది మాత్రమే 60 దాటగలుగుతున్నారు. 7 మంది మాత్రమే 65 దాటి 70 చేరగలుగుతున్నారు. 5% మంది 70 నుండి 80కి చేరగలుగుతూ ఉన్నారు. 3% మంది 80 దాటగలుగుతూ ఉన్నారు. మీరు ఆనందంగా ఉండడానికి 12 ద్వాదశ చిట్కాలు. 1. దప్పిక అనిపించినా లేకున్నా నీరు తాగుతూ ఉండాలి. రోజు కనీసం 3 లీటర్ల నీళ్లు తాగాలి. 2. ఆడతారో, తిరుగుతారో, నాట్యం చేస్తారో మీ ఇష్టం, కదులుతూ ఉండండి, లేకపోతే కీళ్ళ అన్నీ బిగుసుకుపోతాయి. 3. బ్రతకడానికి తినండి, తినటానికి బ్రతకకండి. పిండి పదార్థాలు బాగా తగ్గించి ప్రోటీన్లు ఎక్కువగా ఉన్న పోషకాహారం తినండి. ముఖ్యంగా రాత్రిపూట పిండి పదార్థాలు బాగా తగ్గించాలి. మాంసాహారం తినడం మానుకోండి. చచ్చే వరకు చచ్చిన జీవాలను తినాలి అనుకుంటే అనేక రోగాలతో బాధపడుతూ చావాల్సి వస్తుంది. కనుక మసాలా పదార్థములు, మాంస పదార్థములు తినడం మానండి. 4. వీలైనంత వరకు నడవండి లేదా సైక్లింగ్ చేయండి. 100 నుంచి 200 మీటర్ల దూరం వాహనం వాడకండి, నడవండి. అపార్ట్మెంట్లో ఉండే వాళ్ళు ఎలివేటర్ వాడొద్దు, రైల్వే స్టేషన్లలో ఎస్కలేటర్లు వాడొద్దు, వాహనాలు వాడొద్దు. మెట్లు ఎక్కండి, ర్యాంప్ పై నడవండి. 5. కోపం తగ్గించండి, తక్కువ మాట్లాడండి. మీ నివాస ప్రాంతంలో కోప నిషేధ స్థలం బోర్డు పెట్టండి. అది మీకు కోపం రాకుండా ఉంచుతుంది, మీ చుట్టూ ఉన్నవారికి కూడా గుర్తు చేస్తూ ఉంటుంది. 6. ధనంపై వ్యామోహం వదిలిపెట్టండి. జీవనానికి అవసరమైనంత వరకు మాత్రమే సంపాదించాలి. డబ్బు వెంట మీరు పరిగెత్తకండి, డబ్బు మీ వెంట పరిగెత్తాలి. 7. మీరు కోరుకున్నది దక్కకపోతే బాధపడకండి. నిన్ను నీవు దూషించుకోవద్దు, ఇతరులను దూషించడం వద్దు, దానిని మర్చిపోండి. 8. డబ్బు, తెలివి, సౌందర్యం, అధికారం, కులం, పదవి, వీటి వల్ల అహంకారం పెరుగుతుంది. దీనిని వదిలిపెట్టాలి. దీనికోసం పై వాటిపై నియంత్రణ సాధించాలి. వినయంగా ప్రజలతో ప్రేమగా ఉండాలి. ఆనందంగా నవ్వుతూ గడపాలి. అప్పుడే నువ్వు ఆరోగ్యంగా ఆనందంగా ఉంటావు. 9. తెల్ల జుట్టు గురించి ఆందోళన వద్దు. కాళ్ళు అనుమతించి నంతకాలం యాత్రలు చేయండి, ఆనందంగా ఉండండి. తెల్ల జుట్టు వార్ధక్యానికి సంకేతం కాదు. 10. అందరితో స్నేహంగా కలిసి మెలిసి ఉండండి. ఒక్కొక్కప్పుడు చిన్నవారే మనకు ఎన్నో విషయాలు నేర్పిస్తారు. నేను పెద్దవాడిని, అందరూ నాకు నమస్కరించాలి, గౌరవించాలి అని ఆశించకండి. నిశ్శబ్దంగా ఉన్న వారిని కూడా ఆప్యాయంగా పలకరించండి. 11. ఇంటిలోని పిల్లల మీద అధికారం చెలాయించడం మానండి. కొడుకు కోడలు వారి స్వ విషయాలలో మీరు ఎంటర్ కావద్దు. వారి పిల్లలు మీ మనవళ్లే, కానీ వారి పైన నిర్ణయం వారి తల్లిదండ్రులదే అన్న విషయానికి మరచిపోవద్దు. లేకపోతే మీ ప్రశాంత జీవితానికి చరమ గీతం మీరు పాడినట్టే అవుతుంది. 12. ప్రశాంతంగా ఏ ఆలోచనలు, ఏ చింతలు లేకుండా ధ్యానం చేయండి. వీలు చూసుకుని కాదు, కాదు వీలు చేసుకుని మీకు దగ్గరలో ఉన్న ధ్యాన కేంద్రములకు వెళ్ళి ధ్యానం ఎలా చేయాలో నేర్చుకోండి. అక్కడ ధ్యానం చేపించడంతో పాటు అసలైన ఆధ్యాత్మికత అంటే ఏమిటో చెబుతారు. ఈ 12 ద్వాదశ చిట్కాలు పాటించండి. గమనించండి, మీ జీవితం ఎంత హాయిగా, ఆనందంగా, యవ్వనంగా గడిచిపోతుందో చూడండి. ఓకే. మీ ఆత్మీయుడు జై శ్రీరామ్. జయ జయహో భారత్. జై హింద్.